ఇంకా విషయాలు ఒక్కొక్కళ్ళ గురించి ఇవాళ మీరు చెప్పాలి, అది మేమందరం విని తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న చాలా మంది సింగర్స్ మీకు తెలుసు, అయితే ఈ పాయింట్ నేను చెప్పబోయే పాయింట్ కూడా మీకు తెలిసినప్పటికీ కూడా నేను ఫస్ట్ వీళ్ళిద్దరితోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సోనీ అండ్ సాకేత్, చేతులు పైకెత్తాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ టీచర్ సార్, వాళ్ళ ఇద్దరు పిల్లలు మీరు, మీరిద్దరూ ఇక్కడ ఆయన స్టూడెంట్గా ఉంటూ, అంటే ఫాదర్లీ రిలేషన్ గురించి నేను మాట్లాడట్లేదు, యాజ్ అ టీచర్ మీకు ఆయనతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నది ఫస్ట్ మీరిద్దరూ షేర్ చేసుకుంటే దెన్ ఐల్ గో ఆన్ టు అదర్స్. నేను పుట్టడం ఎల్ఎంఏలోనే పుట్టాను అని చెప్పచ్చు, బికాజ్ నేను 1998లో మా ఎల్ఎంఏ ఎస్టాబ్లిష్ అయింది అండ్ అదే ఇయర్ నేను పుట్టాను. సో నా చైల్డ్హుడ్ అంతా ఆర్ నాకు ఇంకో వేరే ప్రపంచమే తెలీదు. అండ్ అది ఎలా అంటే, అప్పట్లో అయితే ఇంకా ఇంటికి వచ్చి స్టూడెంట్స్ కూడా నేర్చుకునేవాళ్ళు, అప్పుడప్పుడే కాంపిటీషన్స్కి వెళ్ళి అండ్ రియాలిటీ షోస్లో ఫైనలిస్ట్లు అవ్వడం, చాలామంది ఇంటికి వచ్చి కొంచెం ట్రైనింగ్ తీసుకోవడం. సో అవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి నాకు మోర్ దెన్ ఫాదర్ నాకు టీచర్గానే ఎక్కువగా తెలుసు, ఎక్కువగా ఇష్టం. అండ్ దట్ ఈస్ హౌ ఐ ఆల్వేస్ సీ హిమ్ అండ్ అడోర్ హిమ్. సో మా నాన్నకి ఎల్ఎంఏ కానీ స్టూడెంట్స్ కానీ ఎంత ఇష్టం అంటే, కొన్నిసార్లు ఇంట్లో డాడీ 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 అని పిలిచిన ఫోన్లోనో టీవీలోనో చారీ సార్ అనగానే టక్మని చూస్తారు. లిటరల్లీ దిస్ హ్యాపెన్స్ ఈవెన్ టుడే. ఈవెన్ ఎందుకు, నిన్న మేమేదో టెంపుల్కి వెళ్ళాం, మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్కి. అక్కడ కూడా ఈ వాజ్ సీరియస్లీ అయిపోయింది, దర్శనం అయిపోయింది, అందరం బయలుదేరుతున్నాం, మేము లేచి బయలుదేరుతున్నాం, డాడీ అటో చూస్తున్నారు. చూస్తుంటే డాడీ డాడీ చారీ సార్ అనగానే ఇట్లా తిరిగి ఆ పద అన్నారు. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. ఒక రకంగా వీఆర్ వెరీ ఫార్చునేట్ అని చెప్పచ్చు, బికాస్ వీళ్ళందరికీ ఒక లెసనే. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాహితి చాగంటి ఉంది, తను చిన్నప్పుడు ఏదో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తాను, ఆ సాంగ్స్ కరెక్ట్ చేసుకోవడానికి ఇంటికి వచ్చేది. సో మేము పక్క నుండి తన కరెక్షన్స్ కూడా మేము నేర్చుకోగలిగేవాళ్ళం. సో అలా మాకు ఒక 10 టీచింగ్ అయింది. మాకు డైరెక్ట్ టీచింగ్ ఎప్పుడు అవ్వలేదు, మా సాంగ్స్ ఎప్పుడు కరెక్ట్ చేయలేదు. హీ నెవర్ యూస్ టు హావ్ టైమ్ ఫర్ us. రామాచారి గారు, ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ గురించి మీరు, వాళ్ళు మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చేసే చిలిపి పనులు కానీ అల్లరి పనులు కానీ మీకు అలా గుర్తుండిపోయే ఒక ఫాండ్ మెమరీ మాతో షేర్ చేసుకోవాలి. సాహితీతో స్టార్ట్ చేద్దాం. సాహితీ చాగంటి చాలా తెలివైంది, బాగా తెలివైంది. అక్కడ ఏంటో చాలా పెద్ద సౌండ్ వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా తను చాలా మెచ్యూర్డ్గా ఉండేది ఆలోచన. తను షీ నోస్ వాట్ షీ ఈస్ డూయింగ్. ఇప్పుడు తను ఎలా నేర్చుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా అన్నీ కూడా చాలా అంటే మనిషిని బట్టి చాలా చక్కటి, వెల్ డిప్లొమాట్. చాలా సార్, ఒక స్టూడెంట్ని ఎదురుగా ఇంతమంది ముందర పొగుడుతూ ఉంటే నాకు తెలిసేది చాలా చెరిష్ అయ్యే మూమెంట్ కదా. స్టూడెంట్ కూడా ఆ స్టూడెంట్ వల్ల కూడా కావట్లేదు నా గురించి. కాకపోతే అది ఇప్పుడు డిప్లొమసీలో కూడా రెండు రకాలు ఉంటాయి, మంచి పాజిటివ్, నేను చెప్పేది పాజిటివ్ సైడ్. సో చాలా అంటే నొప్పించక తానవ్వక, అంటే జాగ్రత్తగా సాహిత్యం చూసి నేర్చుకోవాలి, ఫీల్డ్లో ఎలా ఉండాలి, చక్కగా ఎవరిని నొప్పించకుండా తన పని తను చేసుకుంటూ జాగ్రత్తగా డిప్లొమాటిక్, అలాగే నవ్వుతూ జాగ్రత్తగా ఉండే రకం అన్నమాట. చిలిపి పని అంటే ఇప్పుడు సపోజ్ నా పక్కన సోనియే ఉంది, ఒక లాఫ్టర్ గ్యాస్ అన్నమాట మేమిద్దరం. సో మేమిద్దరం ఒక రికార్డింగ్కి వెళ్ళాం, అది కూడా సరే చెప్పారు. సో దేర్ వాజ్ అ సిచ్యువేషన్, ఒక చిన్న లిరిక్ మాకు వేరేగా కనెక్ట్ అయింది. సో ఆ ఒక పర్టికులర్ రికార్డింగ్లో మేమిద్దరం 1.5 hours నవ్వాం. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు కూర్చున్నారు, 1.5 hours అలా నవ్వుతూనే ఉన్నాం మేము. ఆయన ఎదురుగానే ఆయన ఏమైనా చేశారా, ఏమైనా అయిపోయిందా అని మేము కిడ్స్ ఎందుకు నవ్వు వస్తుందో అది చేయొచ్చు. అండ్ ఎందుకు నవ్వు వస్తుంది అంటే దానికి రీజన్ కూడా ఉండేది, అది మనం చెప్పలేని రీజన్ అది. అంతే, క్లాస్ లో కూడా చిన్న గ్యాప్ వచ్చింది, సార్కి ఏదైనా కాల్ వచ్చింది అంటే చాలు పక్కన అని నడుస్తుండేది. సో ఎల్ఎంఏతో కానీ సార్కి సంబంధించింది కానీ మీరు షేర్ చేసుకోవాల్సిన ఒక మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? ప్రతి స్కెడ్యూల్కి సార్ దగ్గరకు వచ్చి ఆ పాటలన్నీ పాడి
కరెక్ట్ చేసుకుని అన్నీ రాసుకుని గుర్తుపెట్టుకుని రికార్డ్ చేసుకుని మళ్ళీ వెళ్ళేదాన్ని అనమాట. సో సార్ దగ్గరకు వచ్చి పాడడం అంటే రిహార్సల్లో కూడా ఎక్సైట్మెంట్ ఉండేది కాదు నాకు. సార్ దగ్గరకు వచ్చి ఫస్ట్ టైం అది ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏదైతే ఉండేదో అది నాకు చాలా మెమరబుల్. ఎందుకంటే అక్కడే మాక్సిమం కరెక్షన్స్ అయిపోయేవి, ఎలా పాడాలి, బీట్ పర్ఫార్మెన్స్ అవనివ్వండి, అంటే ఫాస్ట్ బీట్స్కి అయితే ద వే ఐ హ్యావ్ టు స్టాండ్, ద వే ఐ హ్యావ్ టు షో మై సెల్ఫ్ అనేది కానీ, ఆర్ మా మెలడీ సాంగ్స్ అయితే గమకాలు అవనివ్వండి, ఏదన్నా కూడా మ్యాక్సిమం అక్కడ అయిపోయేవి. ఒకవేళ కొన్ని నేను కరెక్ట్ చేసుకోలేకపోయినా ఉన్నా కూడా స్టేజ్ మీద జడ్జెస్ మళ్ళీ అవే చెప్పేవారు. సో అయ్యో సార్ కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేదే అని కూడా అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట.